హలో, మనం కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము. ఆ కరెంట్ అఫైర్స్లో భాగంలాగా వీ హబ్ అంటే ఏంటంటే, వి అంటే ఉమెన్, ఈ అంటే ఎంటర్ప్రెన్యూర్స్. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం కోసం ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నమే వీ హబ్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్. అంటే ఎవరైతే యంగ్ లేడీస్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూరల్ లోకి వస్తున్నారనుకోండి, వాళ్ళని హెల్ప్ చేయడం కోసం, వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం, వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఈ వీ హబ్ అనే సంస్థ పనిచేస్తుందన్నమాట. సో జనరల్లీ ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందనంటే, ఆల్రెడీ వీ హబ్ రెండు ప్రోగ్రాంలతో మనకు తెలుసు. ఒకటేమో స్టార్టెక్స్ అనే ప్రోగ్రాము, ఇంకోటేమో అప్సర్జ్ అనే ప్రోగ్రాము. ఈ రెండు ప్రోగ్రామ్స్ మనం ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టార్టెక్స్ అప్సర్జ్ అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? వీ హబ్కి సంబంధించింది. ఏంటి వీ హబ్? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం కోసం వచ్చినటువంటి సంస్థనే వీ హబ్. సో స్టార్టెక్స్ అండ్ అప్సర్జ్ ఇవి రెండింటికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రశ్న, ఈ వీ హబ్ని ప్రమోట్ చేయడం కోసం, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ చేయడం కోసం ఏ దేశం ప్రభుత్వం ముందుకొస్తుంది అని అంటే, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ముందుకొస్తుంది అన్నమాట. అందుకోసం ఇది న్యూస్లో ఉంది. జనవరి మంత్లో ఏమైందంటే, ఈ వీ హబ్కి ఆల్రెడీ 18 ప్రాజెక్ట్స్కి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్కి కూడా ఆస్ట్రేలియా నేను సహాయం చేస్తాను, ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకొస్తే మేము లోన్ ఇవ్వడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము అని చెప్పేసి చెప్పిందన్నమాట. అందుకోసము ఇది న్యూస్లో ఉంది. అసలు ఏంటి వీ హబ్? వీ హబ్కి 3 మోటోస్ ఉంటాయి. మొదటిది ఐడియేట్, ఇంప్లిమెంట్, ఇన్స్పైర్. ఐఐఐ ట్రిపుల్ ఐ అన్నమాట. ఐడియేట్, ఇంప్లిమెంట్, ఇన్స్పైర్, ఈ 3 ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, దేశంలోనే లేదు ఈ వీ హబ్ అనేది, మన తెలంగాణలో ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నమే ఇది. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం కోసం ఫామ్ అయినటువంటి సంస్థ ఇదేం చేస్తుందంటే, ఇంక్యుబేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అనంటే, ఇంక్యుబేట్ చేస్తుంది ప్లస్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇంక్యుబేషన్ చేస్తుంది, యాక్సెస్ టు గవర్నమెంట్ అండ్ బిల్డింగ్ ఏ కొలాబరేటివ్ సిస్టమ్, అంటే గవర్నమెంట్తో అనుసంధానం చేయడం లో వీ హబ్ యొక్క పాత్ర ఉంటుంది. ఏదైనా అవసరాలు ఉన్నా కూడా వీ హబ్ అనే ప్రయత్నం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ కావాలన్నా కూడా వీ హబ్ అనేది ముందుంటుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, వీ హబ్ ఒకటి. సో ఇది ఈ మధ్యలో న్యూస్లో ఉంది. ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, మనకు తెలుసు, మన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్విట్జర్లాండ్ వెళ్ళారు, దావోస్లోకి. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ని అటెండ్ అవ్వడం కోసం నియర్లీ 40,000 పెట్టుబడులను సక్సెస్ఫుల్గా తీసుకొచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. సో ఈ 40,000 కోట్లు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి సమిట్, ఎక్కడ జరిగింది సమిట్? దావోస్ స్విట్జర్లాండ్లో జరిగినటువంటి సమిట్. ఈ పర్టికులర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక 200 మేజర్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి మనం 400 కోట్లు వర్త విలువైనటువంటి ప్రాజెక్ట్స్ మనం తీసుకొచ్చామన్నమాట. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫస్ట్గా ఏ సంవత్సరంలో ఫామ్ అయింది? ఇది ఒక ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంస్థ. ఇది జెనీవాలో 1971 ఫామ్ అయినటువంటి సంస్థ అన్నమాట. దీని మిషన్ ఏంటంటే, ముఖ్యంగా బిజినెస్ని, పొలిటికల్ పీపుల్ని, అకాడమిక్స్ని అందరినీ కలగలిపి ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది పనిచేస్తుంది అన్నమాట. అంటే అందరు ఇన్వెస్టర్స్ అక్కడికి వస్తారు, మీ దేశానికి ఇన్వెస్ట్మెంట్ కావాలా, ఈ మీటింగ్కి రండి, అక్కడ ఇన్వెస్టర్స్ ఉంటారు, మీరు మాట్లాడుకోండి, మీకు ఐడియా చెప్పండి, వాళ్ళ యొక్క ఐడియా చెప్తారు, మీకు నచ్చింది అనుకోండి మీ కంట్రీలోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది అన్నమాట వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో అది జనవరి మాసంలో జరిగినటువంటి మీటింగ్. 3 రిపోర్ట్లు ఇస్తుంది, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఒక రిపోర్ట్ పేరేమో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, గుర్తుంచుకోండి, ఒక రిపోర్ట్ ఏమో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, 2 రిపోర్ట్ ఏమో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, 3 వచ్చేసేమో ఆ రిపోర్ట్ పేరు గ్లోబల్ ఐటీ రిపోర్ట్. అలా 3 రిపోర్ట్లు వస్తాయన్నమాట. మొదటి రిపోర్ట్ పేరేమో ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్, 2 రిపోర్ట్ ఏమో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, 3 గ్లోబల్ ఐటీ రిపోర్ట్. ఈ 3 రిపోర్ట్లని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐటీ రిపోర్ట్ ఒకటి, కాంపిటేటివ్ రిపోర్ట్ ఒకటి, ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్ ఒకటి అన్నమాట. ఇలా ఈ 3 రిపోర్ట్లని ఇది ఇస్తుంది. ఎక్కడ జరిగిందంటే దావోస్లో జరిగింది. అండ్ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ దావోస్లో జరిగినటువంటి సమ్మిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ మనం ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటూ దేశాలని ముందుకు తీసుకెళ్లాలి అనే ఐడియా మీద సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 సమిట్ జరిగింది. దేనికి ప్రామాణికం ఇచ్చాము అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రామాణికం ఇచ్చామని చెప్పేసి ఈ పర్టికులర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ అనేది మనకు చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ జీవన్ దాన్. జీవన్ దాన్ అనే ప్రోగ్రాంలో గొప్ప విషయం ఏంటంటే, మన తెలంగాణ వాళ్ళ దగ్గర చాలా గొప్ప విషయం ఏంటంటే, అవయవాల దానం,
ఆర్గన్ డొనేషన్, దాన్ని గ్రాఫ్టింగ్ అంటారు అనమాట. గ్రాఫ్టింగ్, గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు నా కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, వేరే వాళ్ళ కిడ్నీ తీసుకుని నా బాడీలో పెట్టుకున్నాను అనుకోండి, దాని పేరు గ్రాఫ్టింగ్ అంటారు. అవయవ దానం, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. పోయిన సంవత్సరం దేశం మొత్తంలో ఎక్కువ ఆర్గాన్స్ని డొనేట్ చేసినటువంటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 2022లో. దాన్ని తిరగరాస్తూ మన రికార్డ్ని మనమే బ్రేక్ చేసుకొని 2023లో మొదటి స్థానంలో, ఆర్గాన్ డొనేషన్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మళ్ళీ తెలంగాణనే. సో అందుకోసము తెలంగాణని దేశం మొత్తం ఏమని పిలుస్తుందంటే జీవన దానం అని పిలుస్తుంది అనమాట. ఏమని పిలుస్తుందంటే జీవన దానం అని పిలుస్తుంది. 2023లో 200 మంది చనిపోతే అందులో 728 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాయి. నిజంగా వాళ్ళకు ఒక బౌ, వాళ్ళకి నిజంగా ఒక హైలైట్. వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కాబట్టి. అలాంటి గొప్ప మనస్సు మన తెలంగాణ వాసులది కానివ్వండి, మన తెలుగు పీపుల్ దగ్గర, మన అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కూడా ఇంత గొప్ప మనసు ఉంటుంది. సో ఇది ఈ ఎవిడెన్స్ అనమాట. సో తెలంగాణ రాష్ట్రాన్ని జీవన దాన రాష్ట్రంగా పిలుస్తారన్నమాట. సో ఇంకోటి కరెంట్ అఫైర్ ఉంది, మన కొమరెల్లి మల్లన్న, మన యాదవాసికి ఎక్కువ ప్రియతమైనటువంటి దేవుడు ఈ కొమరెల్లి మల్లన్న. పట్నాలు జస్ట్ స్టార్ట్ అయింది అనమాట. సంక్రాంతి నుండి ఉగాది దాకా జాతర జరుగుతుంది అనమాట, కొమరెల్లి మల్లన్న జాతర. మనకు తెలుసు పట్నాలు వేస్తారు, ఎవరు ఒగ్గు కథ చెప్పేవాళ్ళు వచ్చేసి మన పట్నాలు వేస్తారు. మన పట్నాలు వేసుకోవడానికి మన కొమరెల్లి పోతాం, సిద్దిపేట డిస్టిక్కి ఒక కొండ మీద ఉంటుంది అది. కొమరెల్లి జాతర సంక్రాంతికి మొదలై అది ఉగాదికి అయిపోతుంది అనమాట. ఆ జాతర జనవరి మాసంలో స్టార్ట్ అయింది, ఇది మాఘమాసంలో జరుగుతుంది ఈ జాతరని. సో ముఖ్యంగా ఏ దేవుడు అంటే కొమరెల్లి మల్లన్న దేవుడు శివుడు. సో ముఖ్యంగా హిందువులు ప్రార్థించేటటువంటిది మల్లన్న ఎవరితో పాటు ఉన్నాడు ఇక్కడ అంటే కేతమ్మ, గాడెస్ గంగా, మేడాలమ్మ, పార్వతి, వీళ్ళందరూ మెయిన్ దేవుళ్ళు అనమాట. ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. మల్లన్న దేవునితో పాటు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అంటే కేతమ్మ ఉంది, గంగాదేవి ఉంది, మేడలమ్మ ఉంది, పార్వతీదేవి ఉంది. నలుగురికి నాలుగు డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ మనం పట్నాలు వేసుకుంటాము, పెద్ద పట్నం అని అంటాము, పట్నాలు వేసుకుంటాము. ఎవరు వచ్చి పాటలు పాడతారంటే ఒగ్గు కథ వాళ్ళు పాటలు పాడతారనమాట. ఇలా మనం కొమరెల్లి మల్లన్న జాతర మనకు సిద్దిపేట డిస్టిక్లో జరుగుతుంది. చేరియాల బచ్చన్నపేట తర్వాత మన కొమరెల్లి జాతర వస్తుంది. కొమరెల్లి జాతర చాలా చాలా ఇంపార్టెంట్ జాతర, అందరు వెళ్ళాలనుకుంటారు. అది సంక్రాంతి నుంచి ఉగాది మధ్యలో జరుగుతుంది అనమాట. సో గొల్ల కురుమ వాళ్ళు ఎక్కువగా ఈ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. సో ఇది అనమాట. సో రేపు రాబోయే ఎపిసోడ్ నెంబర్ 5లో నేను ఈ కొత్త ప్రభుత్వం చేసినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటి నుంచి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్, అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.